ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన యొక్క అనుదినపు ఈ యొక్క వర్తమాన కార్యక్రమాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, ఆయన ఆలోచనను బట్టి విధంగా దినదినము దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం అందు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫ్రమ్ బ్రోకన్ టు బ్లెస్డ్. సో విరిగి నలిగిన, పాడైపోయినటువంటి, పనికిరానిటువంటి పరిస్థితి నుండి ఆశీర్వదించబడిన స్థితి వరకు ఒక జీవితంలో దేవుడు ఈ విధమైన స్థితిని, ఈ విధమైన స్థితికి, పాడైపోయిన ఎందుకు ఉపయోగం కానటువంటి జీవితాన్ని, ఈ స్థితి నుంచి ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా, ఆశీర్వదించబడిన పురుషుడిగా మార్చేంత వరకు ఒక వ్యక్తికి జీవితంలో దేవుడు చేసే కార్యాలను గురించి మనం ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ తెలిసిన లేఖన భాగాల్లోనే ఉన్నటువంటి సత్యం, ఆ యొక్క కుటుంబానికి కోడలుగా వచ్చినటువంటి ఆమె యొక్క పరిస్థితి. సో రూతు నయోమికి కోడలైంది. నయోమికి కోడలైన తర్వాత రూతు యొక్క జీవితంలో, అలాగే ఓర్పా జీవితంలో కూడా మనం చూస్తున్నాం. నయోమికి వారిద్దరు కోడళ్ళే, ఇద్దరు కొడుకులు చనిపోయారు కాలంలో. ఆ యొక్క పరిస్థితులను బట్టి ఏ సమస్య ఎదురైందో, మొత్తానికి ఇద్దరు కుమారులు చనిపోయారు. అలాగే ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాలయ్యారు నయోమి వలె. నయోమికి కూడా భర్త చనిపోయినందువలన ఆమె విధవరాలైపోయింది. సో ఆ స్థితి నుండి ఇప్పుడు ఒక ఆశీర్వదించబడిన దీవెనకరమైన జీవితం చేసేంత వరకు నడిపించబడినటువంటి విధానాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఓర్పా, రూతు ఇద్దరు కూడా నయోమి కోడళ్ళే. ఓర్పా అయితే అతను ముద్దు పెట్టుకొని తన యొక్క సొంత ఆలోచనలతో తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా మలుచుకోవడానికి వెళ్ళిపోతే, రూతు మాత్రం నయోమి అయిన అతను హత్తుకొని ఆమెతో పాటు జీవితాన్ని ముందుకు కొనసాగించబడింది. సో ఆ విధంగా ఆవిడ ప్రారంభించినటువంటి ఆయన జీవితంలో మనం గమనిస్తున్నాం. నయోమి ద్వారా బెత్లెహేముకు వచ్చినటువంటి రూతు జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా మలచబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితంలో కూడా విశ్వాసముతో అడుగు ముందుకు వేస్తూ ప్రభు యొక్క తిన్నని మార్గాల్లో దేవుని బిడ్డలతో మన సహవాసం కలిగి, దేవునితో, దేవుని బిడ్డలతో మనం ఐక్యత కలిగి ముందుకు నడిపించబడుతున్నప్పుడు నిత్యముగా మన యొక్క జీవితం ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ నష్టమైందో, ఎక్కడ ఎందుకు ఉపయోగకరం కాని రీతిలో మారిందో, ఆ స్థితి నుండి దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వదించబడిన జీవితపు స్థితికి ఆయన మార్చుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. మరి ఈరోజున ఈ యొక్క సమయమందు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నిన్నందరూ చూచి హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నీ జీవితం పాడైపోయింది, ఇక వీళ్ళు జీవితం కాదు, వీళ్ళు కుటుంబం కాదు అంటూ కుటుంబం మీద నిందలేస్తూ, వ్యక్తిగతంగా నిందలేస్తూ రకరకాల హింసిస్తున్నారా, అధైర్యపడుకు. ఈ పరిస్థితుల్లో సొంత నిర్ణయాలకి నువ్వు వెళ్ళకు. ఈ సమయంలో చేయవలసిందంతా ఒకటే, అదేంటంటే మనం దేవుని మీద ఆధారపడాలి, దైవ సంబంధమైన వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి, అలాగే దైవ సంబంధమైన మార్గాలు ఉన్న వ్యక్తులతో మనం హత్తుకొని, మనం అంటబడిన వారమై, అంటగట్టబడిన వారమై మన జీవితాలను మనం ముందుకు కొనసాగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులరా, మరి నీ వ్యక్తిగత జీవితంలో ఎంతగా నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఎంతగా నీ జీవితం కుమిలిపోయి ఉందో, సో నీ స్థితిని ఎరిగిన దేవుడుగా ఆయన ఈ ఉదయకాలం ముందు నీకు సేవకుడుగా నా ద్వారా జ్ఞాపం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆ స్థితిలో పడిపోయిన స్థితిలో నుండి, నీవు దిగజారిపోయినటువంటి, కృంగిపోయినటువంటి, కలవరాలతో నింపబడిన ఆ స్థితి నుండి నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చే స్థితి వరకు నేను నిన్ను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దీనికి మనం చేయవలసిందంతా మళ్ళా చెప్తున్నాను, దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలతో సహవాసాన్ని, సంఘంలో నడిపింపును మనం ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలరా, మనం గమనిస్తున్నాం, రూతు నయోమితో ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి బెత్లెహేముకు వచ్చిన తర్వాత
మనం గమనించినట్లయితే ఆమె వెళ్ళి ఒక పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ పొల యజమాని అంటాడు, అమ్మా ఇజ్రాయేలు దేవుణ్ణి యొక్క రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండినట్లుగా నువ్వు వచ్చావు అని చెప్పి, నీవు చేసిన దానికి యెహోవానికి ప్రతిఫలం ఇస్తాడు అని ఇన్ని మాటలు చెప్తూ వారు ఆమెను కూడా ఆ విధంగా బలపరిచారు, ప్రోత్సహించారు. ఆమె జీవితాన్ని ఆ విధంగా ఆశీర్వాదపు మార్గాల్లో కొనసాగేటట్లుగా ఆమెలో కూడా విశ్వాసాన్ని వారు నింపారు. ఆవిడ అంటది కదా, ఋతు ఏమీ తెలిసి పరదేశినైనా నా యందు మీరు దయ చూపిస్తున్నారయ్యా అని అంటుంది. అంటే ఆమె యొక్క స్థితి ఆమె ఎరిగి ఉంది, ఆమె గుర్తుపట్టింది, నేను ఒక పరదేశిని, ఏమి తెలిసి ఏమీ నా గురించి మీకు తెలిసి నా యందు ఈ విధంగా దయ చూపిస్తున్నాను. ఈరోజు నా నీ వ్యక్తిగత జీవితంలో నీ ఉన్న స్థితిని మర్చిపోకుండా, నీ ఉన్న స్థితిలో నీకున్న కలిగినటువంటి ఈ వేదన బాధ దుఃఖం కన్నీళ్ళ మధ్యలో నీవు దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని మార్గంలో నడిపించబడుతున్నప్పుడు నిత్యముగా నీవు ఎరగని సమయంలో నీవు ఎరగని వ్యక్తుల చేత నిన్ను దేవుడు అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నడిపించువాడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడు. నాకు తెలిసిన కొంతమంది గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను, జీవితం ఎప్పటికీ కూడా వీరికి వివాహం కాదు అని వారి మీద అనేకమైన నిందలు అవమానాలు, అనేక జీవితాల్లో అనేక సందర్భాల్లో వారు అనేకుల ద్వారా పొడవబడ్డారు, గుచ్చబడ్డారు, వేదనతో కృంగిపోయారు. కానీ విశ్వాసంతో ఆ యొక్క స్త్రీ దేవునికి దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకొని దైవ సేవకులు చెప్పి కన్నీళ్లతో ఉపోసించి ప్రార్థన చేసిన తర్వాత ఉన్నతమైనటువంటి భాగ్యం, ఉన్నతమైనటువంటి ఎదురు కట్నమిచ్చి సొంతగా కట్నాలు ఇస్తేనే పెళ్ళిళ్ళు అయ్యే ఈ దినాల్లో వారి కట్నం లేకుండా వారికి అవసరమైనటువంటి సహాయాన్ని కూడా వారే చేసి ఆ యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు తప్పకుండా పాడైపోయిన, బ్రోక్ అయిపోయిన, పగిలిపోయిన, గుండె చెదిరినటువంటి నీ స్థితిని దేవుడు ఒక ఉన్నతమైన అత్యున్నతమైన స్థానంలోకి ఆయన నిన్ను తీసుకెళ్ళటకు సమర్థుడు. మరి ఎందుకు ఇంకా ప్రార్థన చెందుతున్నావు, ఎందుకు ఇంకా కన్నీళ్లు కారుస్తున్నావు? నిశ్చయముగా దేవుడు నీ పట్ల చేయబోతున్న అద్భుత ఆశ్చర్య కార్యాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో కొనసాగించబడు, తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు ఇవది కాల మందు నాయన. అయ్యా అనేకులైనటువంటి అయ్యా మా సహోదరి సహోదరులు తమ జీవితంలో వారు ఏ విధంగా అనేక నాయన విషయాల చేత అనేక పరిస్థితులను బట్టి వారి యొక్క గుండె పగిలిందో, జీవితం నాయన వారి యొక్క కుటుంబం వ్యవస్థ విచ్ఛిన్నమై ఉందో, ఆ స్థితిని మీరు బాగు చేస్తూ అయ్యా ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితంలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సహాయం చేయండి. ఏ విధం చేతనైన ప్రభా అయ్యా మీరు వీరి యొక్క కన్నీళ్లలో వీరిని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిశ్చయముగా మీ ఆదరణ నిబిడలు కలుగుతుంది, మీ యొక్క ఆదరణ నెమ్మది చేత వారు దీవించబడతారు, అత్యున్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లోకి వారు వస్తారు. విధమైనటువంటి జీవితం విశ్వాసం నీ బిడ్డలో మీ యొక్క ఆత్మ చేత పెంపొందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు బలపరిచి దీవించి మీ నామను మహిమపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకుంది, ప్రభు రాకడి పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. నిత్యముగా దేవుడు నీ యొక్క పగిలిపోయిన బ్రోక్ అయినటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను మారుస్తాడు. ఆ యొక్క ఋతు జీవితం ఎంత భయంకరమైన పరిస్థితి, చిన్న వయసులోనే విధవరాలైపోయింది, ఏ విధమైనటువంటి దీవెనకరమైనటువంటి సమయాలు తను అనుభవించలేదేమో, అలాంటి జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆస్వాదించి యేసు ప్రభు రానై ఉన్నటువంటి ఆ వంశావళిలో ఆ స్త్రీ యొక్క జీవితం కూడా అక్కడ మనం గమనిస్తున్నాం, ఆ స్త్రీ యొక్క పాత్రను కూడా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు నిన్ను అత్యున్నతంగా ఆస్వాదించి అనేకులకు దేవునికరంగా నిన్ను నిలబెట్టిన ఆమె ప్రైజ్ ది లార్డ్.